ఐపీఎల్ 2024 కోసం వేలం పూర్తయింది. ఇందులో చాలా జట్లు షాకింగ్ బిడ్లు వేయడం ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఏళ్ల అన్క్యాప్డ్ సమీర్ రిజ్వీని 8.5 కోట్లకు కొనుగోలు చేసింది. సమీర్ ఇంత భారీ మొత్తం చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచింది చెన్నై. అయితే ఇది కాకుండా చెన్నై జట్టు 14 కోట్లు చెల్లించి న్యూజిలాండ్కు చెందిన డారిల్ మిషెల్ను తమ జట్టులో చేర్చుకుంది. ఇది ఆ జట్టు చేసిన అతిపెద్ద కొనుగోలనే చెప్పుకోవాలి. అయితే ప్రపంచకప్లో స్టార్గా మెరిసిన రచిన్ రవీంద్రను కూడా చెన్నై జట్టు చేర్చుకుంది. 80 లక్షల రూపాయల ధరకు రచిన్ను ఓసీఎస్కే కొనుగోలు చేసింది. దీంతో పాటు 4 కోట్లకు ఎల్లో ఆర్మీ కొనుగోలు చేసింది చెన్నై జట్టులోని భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ని. అయితే ఈ కొనుగోళ్లలో దాదాపుగా 70% ఆటగాళ్ళని కొనుగోలు చేసింది వెనక ఉండి నడిపించే ధోని అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రహీం కూడా చెన్నై శిబిరానికి చేరాడు. ముస్తాఫిజుర్కు 2 కోట్లు లభించాయి. వేలం తర్వాత చాలా పటిష్టంగా మారిపోయింది చెన్నై జట్టు. అయితే జట్టు నిండా ఆల్రౌండర్లు ఉండడంతో ఇక చెన్నై జట్టుకు రెండు వైపులా పదునున్న కత్తులే దొరికాయని చెప్పచ్చు. రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్ లాంటి ఆటగాళ్ళు ఖచ్చితంగా గేమ్ చేంజర్లుగా మారుస్తూ ఉంటారు. అయితే 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 ఆటగాళ్ళని కొనుగోలు చేసింది. దానిలో శార్దూల్, రచిన్, డారిల్ మిస్చర్తో పాటుగా సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్తో పాటు ఆరవెల్లి అవినీష్ వచ్చాడు. అయితే ఇక వీళ్ళందరితో కూడా చెన్నై జట్టు చాలా పటిష్టంగా మారుతుంది. ఇక మొత్తం ఆల్రౌండర్లు అత్యధికంగా ఉన్న జట్టు చెన్నై జట్టు కావటం విశేషం.